ప్రమోషన్స్ లో కూడా మా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా సార్లు చెప్పారు ఈ సినిమా 1 ఇయర్ నుంచి అలా హోల్డ్ చేసుకొని ఉంచాం ఎందుకంటే మేము డిస్కషన్స్ అన్న వచ్చినప్పుడల్లా రేపు ఇలాంటి ఒక సినిమా ఎంటర్‌టైనర్ ఇలాంటి ఒక పాండమిక్ ఎండ్ అయిన తర్వాత ఆడియన్స్ కి ఇస్తే వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళకి దీనికంటే పెద్ద గిఫ్ట్ మేము ఇవ్వలేమేమో అన్నట్టు అది డిస్కషన్స్ వరకే ఉన్నాయి నిన్నటి వరకు అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడన్నా హైదరాబాద్ లో గాని ఆల్ ఓవర్ ది టూ స్టేట్స్ అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రతి చోట అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అని స్టార్ట్ అయ్యింది నుంచి 97% షోస్ అన్ని హౌస్ఫుల్ అనేసరికి మాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది మా ప్రొడ్యూసర్ నేనైతే అసలు ఎవ్రీ 5 మినిట్స్ బీపీ చెక్ చేసుకుంటున్నాను సో ఇంత నర్వస్నెస్ ఎక్సైట్మెంట్ అన్నీ కలిపి మేము ఆ డిస్కషన్ ఏదైతే ఉందో ఈరోజు ప్రసాద్స్లో కానీ యుఎస్లో కానీ ప్రీమియర్ షోస్ చూస్తున్నప్పుడు ఇది నేను చెప్తే ఎగ్జాజరేషన్ లాగా అనిపించవచ్చు కానీ మొత్తం థియేటర్ అంతా లాఫ్టర్తో ఊగిపోతుందండి So thank you so much to the audience everywhere. Please don't believe anything that I'm saying. Please go watch the film in a nearest theater. Meeru review lu chadavandi edana chadavandi kani okka sari elli theater lo response chudandi. Jatiratnal cinema em chestundi janalu ela react avtaru anedi adi meere decide chesukondi. But thank you so much. Trade wall gaani andaru calls cheppadam entante adi entadi b tho word untundi. లెటర్స్ ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ అంటున్నా యా ఫస్ట్ టైం ఒక సూపర్ లాఫింగ్ యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఆడియన్సెస్ ప్రతి చోట రివ్యూస్ కానీ క్రిటిక్స్ కానీ అండ్ పొద్దునే ప్రసాద్ నుంచి దేవికి కూడా వెళ్ళాం దేవిలో అయితే అసలు ఒక ఆ థియేటర్ ఎలా ఊపుతుందంటే ఇట్స్ యా సో ఆ టెన్షన్ అదంతా ఎండ్ చేసేసి ఆ డిస్కషన్స్ ఏదైతుందో దాన్ని రియాలిటీలోకి మార్చి ఈరోజు ఒక చాలామంది డ్రీమ్స్ ఇవాళ ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని నేను చెప్పొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్సెస్ అక్రాస్ ద వరల్డ్ ఫర్ దిస్ హ్యూమంగస్ రెస్పాన్స్ ఫర్ జాతిరత్న అండ్ నాగేశ్వర్ అందరికి థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున ఎందుకంటే అందరి పేరు గుర్తురావు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నారు థియేటర్లో మీరు ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను నేను ఫైనల్గా ఇంత పెద్ద ఇచ్చినందుకు శివరాత్రి శుభాకాంక్షలు సో నవీన్ అన్నట్టు 1 ఇయర్గా పెట్టుకున్నామండి సినిమా ఓటీటీకి ఇవ్వకుండా ఎందుకంటే జనాలు నవ్వాలని
థియేటర్స్ అంటే థియేటర్స్ అంటేనే అక్కడ బేసిక్లీ సినిమా ఫస్ట్ అక్కడే చూడాలి థియేటర్స్లో, దాని తర్వాత కావాలంటే టీవీలో చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు, కానీ ఫస్ట్ థియేటర్లో చూడాలని నేను నమ్ముతానండి. అండ్ ఈ సినిమా ఎలా ఉంటుందో మాకు ఎలా రెస్పాన్స్ ఉంటుందో తెలియదు, కానీ ఈరోజు పొద్దున అమెరికా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మా ఫస్ట్ షో ప్రసాద్ దగ్గర నుంచి, జేవీలో ఫస్ట్ షో పడిన తర్వాత ఎగ్జాక్ట్లీ మేము ఏమనుకున్నామో అదే జరిగిందండి. జనాలు మెసేజ్లు ఆ రివ్యూలు ఏంటంటే, ఇంత నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలియదు మామా, ఇంత మా ఫ్రెండ్స్ తోటి నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలియదు, ఆ గుర్తు రావట్లేదు ఎన్ని నెలలైందో అని. సో బేసిక్లీ దానికోసం తీసామండి సినిమా, అండ్ గ్లాడ్లీ అక్కడ చేరిపోయాము. ఇప్పుడు ఇది ఇది ఇంకా మా సినిమా కాదని చెప్పాలి, కొంచెం క్లీషే అనిపిస్తుంది, బట్ పోనీ అనిపిస్తుంది, బట్ అంటే కంప్లీట్లీ జనాలు ఓన్ చేసుకున్నారండి. ఇంకా వాళ్ళే జాతర వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఇది మా సినిమా అని వాళ్ళు తీసేసుకున్నారు జనాలు. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఇంకా జస్ట్ ఈ ఒక ఫెస్టివల్లా ఉందండి థియేటర్లో అయితే, డెఫినెట్లీ ఫెస్టివల్ వీకెండ్లో ఒక ఐఎమ్ సో హ్యాపీ దట్ థియేటర్స్ ఆర్ ఫుల్. అంటే నేను ఇప్పుడు 2 o'clock show ప్రసాద్లో చూసానండి, వెళ్తుంటే ఒక ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు, ఒక అమ్మమ్మ గారు వెళ్తున్నారు లోపల, అండ్ ఐ వాజ్ లైక్ ఇప్పుడు అమ్మమ్మ గారు వచ్చారు థియేటర్ కంటే ఇప్పుడు సినిమా హిట్, ఇప్పుడు ఆమ కదిలి వచ్చారు సినిమాకి నవ్వుకోవడానికంటే, ఎంత 1 year ఎంత ఇంట్లో కూర్చునేసి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి నవ్వుకోవాలని, బేసిక్లీ అంతే దండ తిట్టి నవ్వుకోవాలని ఉంటుంది అంతే అన్నమాట. అందుకే ఏం చెప్తారు, థ్యాంక్ యూ. Thank you and thank you, we love you audience, thank you so much. Didi, ee response nenu I think nenu eppudu chudaledu nijanga asalu vinda devi lo aithe kasepu maa tokki slot lo mem kuda anukunnam mem kuda but ఎవరికి వాళ్ళు ఏది కావాలో పిక్ వాళ్ళు ఏం మిగిలిందో మాకు తెలియదు. అండ్ సమ్హౌ లక్కీగా బయటకు వచ్చాం. అండ్ ఐ కెన్ సీ ఈ సినిమా చాలా మందికి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మా కోరిక ఉంది. అండ్ త్రూ మీడియా థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అస్. అండ్ ఈ వీకెండ్ ఈ శివరాత్రి మీ అందరి జీవితాల్లో ఐ థింక్ ఇట్స్ లైక్ నవ్వుల పండుగ అవుతుంది, దట్ ఈస్ ఆర్ ప్రామిస్ నౌ అండ్ హెస్ బీన్ దేర్ ఎవర్. థ్యాంక్ యూ అగైన్, వి లవ్ యూ ఆల్. ప్లీజ్ గో వాచ్ ఇట్ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆఫ్టర్ నాకు ఒక రీబర్త్ లాగా ఉంది చిటి సాంగ్, అందరూ బ్యాక్ కొట్టినప్పుడు, అన్ని సాంగ్స్ రిసీవ్ చేసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టింగ్ చూసినప్పుడు నాకు ఐ ఫర్గట్ దిస్ ఇస్ మై ఫిలిం. ఐ వాజ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ పీపుల్ ఆర్ రోరింగ్ విత్ లాఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నగి గారు అండ్ అనుదీప్ గారు అండ్ ప్రియాంక గారు, ద హోల్ టీమ్, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ మూవీ. చాలా వెయిట్ చేశామండి, ఇది జరగాలి అని, అది జరిగింది. అందరికీ మీడియా వాళ్ళకి, ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ సో మచ్. అందరికీ ఇందాక నాగి చెప్పినట్టు ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఒక థియేట్రికల్ బిజినెస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది మూవీస్లో. సో మేము పొద్దున్నీ చాలా రోజుల తర్వాత టికెట్లు దొరకట్లేవురా అన్న కాన్వర్సేషన్స్ వినడం కానీ, హౌస్ఫుల్ బోట్స్ చూడడం కానీ, ఇదంతా చూసి చాలా టైం అయింది. అండ్ దేవి దగ్గర కూడా నాలుగు దాంట్లో మాకు రెండు దెబ్బలు మాకు పడ్డాం. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మాకైతే ఫస్ట్ టైము. అండ్ సో ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో మీరు, దిస్ ఇస్ వీ ఫెల్ట్ దట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిల్మ్, దట్ మ్యాజిక్ ఇన్ సినిమాస్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ అ థియేటర్ నియర్ యూ. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూసుంటే వాళ్ళని అడగండి, అండ్ మీరు వెళ్ళి ఆ మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఈ నవ్వుని అందరితో పంచుకొని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని ఈ మహాశివరాత్రి వీకెండ్ నాడు మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.